इन वेलकम टू ऑफ द रिकॉर्ड लोटू बजेट राष्ट्रानिकेना माकु फाइनेंशियल प्रॉब्लम्स उन्नायंटुन्नारु एपी लो रूलिंग पार्टी एमएलएलु नेतलु हैदराबाद सेक्रेटेरियट को रायमंटू कार्लो वच्चेवाळ्ळु इप्पुडु अमरावतिलोनी वेलगपूडिकी वेळ्ळालंटेने हडलिपोतुन्नारु व्हाट्स द प्रॉब्लम రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉంది ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఎలాగో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామంటూ పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ అధినేత కాబట్టి చంద్రబాబు అలా చెప్పుకోగలుగుతున్నారు కానీ తమకు సాధ్యం కావడం లేదంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతలు రాష్ట్ర విభజన తర్వాత అమరావతి కేంద్రంగా పరిపాలన చేపట్టారు చంద్రబాబు వెలకపూడిలో సచివాలయాన్ని నిర్మించారు అమరావతి నుంచే పూర్తి స్థాయి పరిపాలన సాగిస్తున్నారు ఈ క్రమంలో గతానికంటే ప్రస్తుతం వెలగపూడి సచివాలయానికి ఎమ్మెల్యేలు నేతలు సందర్శకుల తాకిడి పెరిగింది అయితే ఇలా వచ్చిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ నేతలు సెక్రటేరియట్ కి టూర్ పెట్టుకున్న ప్రతిసారి పదే పదే జేబులు తడుముకుంటున్నారట సెక్రటేరియట్ కొచ్చే నాయకులు జేబులు ఎందుకు తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఉత్తరాంధ్ర నెల్లూరు రాయలసీమ ప్రాంతాల నుంచి సచివాలయానికి వచ్చే ఎమ్మెల్యేలు అధికార పార్టీ నేతలకు చేతి చిలుం వదులుతోందట తిరిగెళ్ళే లోపు పరిసంతా ఖాళీ అయిపోతుందంటున్నారు రాజధానికి సమీపాన ఉన్న జిల్లాల ఎమ్మెల్యేలు నేతలకు పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ దూర ప్రాంతాల నుంచి వెలగపూడికి వచ్చే నేతలు మాత్రం సరైన వసతి లేక పాపం నానా తిప్పలు పడుతున్నారట సెక్రటేరియట్ టూర్ పెట్టుకుంటే కనీసం 2 రోజులు అటు గుంటూరులో కాని ఇటు విజయవాడలో కాని మకం వేయాల్సి వస్తోంది ఈ క్రమంలో తమకు తమతో పాటు వచ్చే సిబ్బందికి వెంట ఉండే గన్మెన్ల ఖర్చులు కూడా భరించాల్సి వస్తోంది రెండు రోజుల పాటు హోటల్ రూమ్లు కార్ల అద్దె ఖర్చులు భోజనాలు ఇతర వ్యవహారాలన్నీ చూసుకుంటే ఎంత లేదన్నా 20,000 నుంచి 30,000 రూపాయల దాకా ఖర్చవుతుందట ఇలా నెలలో 4-5 సార్లు సెక్రటేరియట్ కొస్తే తక్కువలో తక్కువ 100,000 రూపాయలు హాంఫట్ అవుతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు నేతలు ఈ విషయం బయటికి చెప్పుకోలేక లోలోపలే తెగ సతమతమవుతున్నారట ఎవరి దగ్గరన్నా చెబితే మీకేం ఇబ్బంది అంటూ ఎత్తిపడుపు మాటలు పడాల్సి వస్తుందేమోనని కిక్కురు మనకుండా ఖర్చులు భరిస్తున్నారు నేతలు ఖర్చులైతే అయ్యాయి పనైనా అవుతుందా అంటే అది లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు సచివాలయాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే పాలన సాగిస్తున్న అధికారులు మంత్రులు మాత్రం అంతంత మాత్రంగానే అందుబాటులో ఉంటున్నారనేది వీరి ఆరోపణ ఫలానా రోజు అందుబాటులో ఉంటారని తెలుసుకుని ఆ రోజే సెక్రటేరియట్కి వస్తున్నామని తీరా వచ్చాక సీఎంతో మీటింగులంటూ అమాత్యులు అధికారులు అందుబాటులో లేకుండా పోతున్నారనేది వీరి వాదన ఇలా అంతా ముందే వాకప్ చేసుకుని వచ్చినా సచివాలయంలోనే గంటల తరబడి వెయిటింగ్ తప్పడం లేదంటున్నారు కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చినా ఇబ్బంది లేదు కానీ ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి ఉంది సచివాలయంలో దీంతో గంటల తరబడి సామాన్యుల్లా ఛాంబర్ల ముందు పేషీల ముందు పడిగాపులు కాయాల్సి వస్తోంది అదే హైదరాబాద్లో అయితే క్వార్టర్స్ ఉండేవి అక్కడికి వెళ్లి సమయానికి వచ్చేవాళ్లమని అమరావతిలో ఆ అవకాశం కూడా లేకపోవడంతో తమ ఇబ్బందులు చెప్పనలవి కాకుండా ఉన్నాయని సన్నిహితుల దగ్గర తల పట్టుకుంటున్నారు నేతలు